హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి నేను మొన్న బుధవారం రోజు తీసిన వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నాయన్క స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి. ఆల్రెడీ మంగళవారం రోజు కొత్త షూస్ కొనుక్కుంది కదా, ఆ షూస్ అవన్నీ కూడా ఇప్పుడైతే వేసేసుకున్నది. కంప్లీట్ లైట్ వెయిట్ షూస్ అండి. ఎలాగో కొన్ని రోజుల్లో మీ పిల్లలకు కూడా స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు కొంతమంది స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఆల్రెడీ షూస్ అవన్నీ కూడా ఎలాగో తీసుకుంటారు కదా అని చెప్పి ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. ఇది యాక్షన్ కంపెనీ షూస్ అండి. కాస్ట్ అయితే 725 రూపీస్ అయితే పడింది. లేస్ షూస్ అయితే కొంచెం కట్టుకోవడానికి ఇబ్బంది అని చెప్పి ఇలాంటి స్ట్రాప్ షూస్ అయితే తీసుకున్నాము. ఓకే, బెస్ట్ వాడు కొన్ని రోజులు. ఓకేనా? అది టైట్ అయిపోతే అప్పుడు తీసేద్ది కానీ. ఓకేనా నైని? ఓకేనా? గుడ్ గర్ల్. బెస్ట్ సమ్మర్ వరకు అన్న వాడే. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయా స్కూల్? నొక్కేవా లిఫ్ట్? వాటర్ అడుగునా అని తెస్తున్నాను. ఓకే, ఎన్ని షూస్ చూపించు? బాగున్నాయి. డాన్స్ షూసే. డాన్స్కి వెళ్ళింది 20 రోజుల్లోని షూస్ మటుకు ఉన్నాయి. అప్పుడే కంటిన్యూ చేసుకుంది మీడియా అప్పుడప్పుడు. షూస్ చూసారు కదా ఎలా ఉన్నాయో. డాన్స్ క్లాస్ గురించి తీసుకున్నారు కానీ డాన్స్ మానేసిన తర్వాత అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడే వేసుకునేది. రేపు నుంచి ఎగ్జామ్సా? వావ్, ఆల్ ది బెస్ట్. రేపు ఏ ఎగ్జామ్? రేపు ఏ ఎగ్జామ్? మర్చిపోయాడు. అండ్ ఇక్కడ ఏమైందంటే మా హస్బెండ్ చూసుకోకుండా వెనకాతల బండి తీసుకుంటూ ఇంకా టైర్ అదంతా కూడా నా కాలు మీద అయితే ఎక్కించేశారనమాట. చాలా నొప్పి అయితే వచ్చిందండి, బట్ లక్కీగా అయితే కాలుకి అయితే ఏమీ అవ్వలేదు. అంటే ఆయన చూసుకోలేదు, నేను ఇంకా మాట్లాడే హడావుడిలో ఉండి ఇంకా పట్టించుకోలేదు అనమాట. అండ్ తర్వాత రోజే శ్రీరామనవమి కదా, మా ఇంటి పక్కన కమ్యూనిటీ గ్రౌండ్స్లో ప్రతి ఇయర్ కూడా శ్రీరాముడి కళ్యాణం అదంతా కూడా జరుగుతూ ఉంటుందండి. సో చాలా బాగా చేస్తూ ఉంటారు. ఆ యొక్క కమ్యూనిటీ గ్రౌండ్స్ వైపే చూస్తూ ఉన్నానమాట. అండ్ ఈరోజు బయటికి దేని గురించి అయితే వచ్చాము అంటే, రోజు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మా హస్బెండ్కి ఏంటంటే ఈ యొక్క సమ్మర్లో స్వెటింగ్ అనేది బీభత్సవంగా అయితే వస్తుంది. ఇన్ జనరల్గా నార్మల్గానే స్వెటింగ్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో ఇంకా పల్చగా ఉండే టీషర్ట్స్ ఏమన్నా సరే తీసుకుందాం అని చెప్పి బయటకి ఆ పని మీద అయితే వచ్చామన్నమాట. వస్తూ ఇక్కడ నైన్కాకి ఏంటి అంటే ఈ యొక్క పీచ్ మిఠాయి అనేది కనిపించింది. ఇంకా నాకు కావాలి మమ్మీ అని అడిగేటప్పటికల్లా ఇంకా తీసుకున్నాం. మా చిన్నప్పటి రోజుల్లో ఏంటంటే ఒక పెద్ద డబ్బా మీద డబ్బాలో వేసుకుని అయితే వస్తూ ఉండేవారు అనమాట అమ్ముకోవడానికి. అంటే డబ్బులకి అమ్మేవారు, అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమన్నా పాత ఉంటాయి కదా అవి ఇచ్చేసినా సరే, బుక్స్ ఏమన్నా అంటే పాత బుక్స్ ఏమన్నా ఉన్నా సరే అవి ఇచ్చేసినా సరే మనకి అలాంటి పీచి మిఠాయి ఇలాంటివి అయితే ఇస్తూ ఉండేవారు అనమాట. మా చిన్నప్పుడు నాయనక తింటుంటే అవే రోజులు అయితే గుర్తొస్తూ ఉండేవండి. ఇవి తింటే అలా పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటాయి కదా. సో ఇందులో కూడా కలర్ క్యాండీస్ కూడా అమ్ముతూ ఉంటారు. నాకు ఎందుకో ఆ కలర్ క్యాండీస్ కన్నా ఇదే నచ్చుతూ ఉంటుంది. అండ్ ప్యాకెట్ అయితే 20 రూపీస్ చెప్పారు అండ్ 15 రూపీస్కి అయితే తీసుకున్నాము. ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము, మళ్ళీ మధ్యలో అడుగుతుంది కదా అని చెప్పేసి. ఈ యొక్క ఏసరావు నగర్ ఉన్నది కదండి, ఏసరావు నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ హెల్మెట్ ఇస్తున్నారు. ఎందుకు అంటే చెప్పాను కదా ఆయనకైతే స్వెట్టింగ్ చాలా ఎక్కువ అనమాట. ఇంక సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, ఇక హైదరాబాద్లో అయితే ఎండలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి. అండ్ ఇంకా సందుల్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఎందుకులే, అందాక నువ్వు పట్టుకో అని చెప్పేసి నాకైతే ఇచ్చారనమాట. ఇంకా ఈ హెల్మెట్ అదంతా కూడా ఇంకా సందులే కదా అని చెప్పేసి ఇంక సర్లే అని చెప్పి నేను కూడా పట్టుకున్నాను. అండ్ ముందైతే ఇంకా నాయనక ఆ పీచ్ మిఠాయి తింటూ ఉన్నది. అండ్ వచ్చిన పని అయితే అవ్వలేదండి, ఇంకా టీషర్ట్స్ అవన్నీ కూడా ఇంకా కుదరలేదన్నమాట. ఆయనకి ఏంటంటే వైట్ కలర్ టీషర్ట్సే కావాలంట, అది కూడా పలచగా ఉండాలంట. వైట్ కలర్ టీషర్ట్స్ ఇప్పుడు సమ్మర్లో ఎందుకు, మళ్ళీ బాగా మాసిపోతాయి కదా అని చెప్పేసి నేను అన్నా సరే లేదు నాకు వైట్ కలర్ టీషర్ట్సే కావాలని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా కుదరలేదు కదా. అండ్ వస్తూ ఏంటంటే ఇప్పుడు మనకి రంజాన్ టైం నడుస్తుంది కాబట్టి ఇంకా హైదరాబాద్లో అయితే చెక్
చక్కగా ఎక్కడ చూసినా సరే హలీం అదంతా కూడా ఇంకా పెట్టేస్తూ ఉంటారండి. సో 9కి ఆల్రెడీ ఒకసారి అయితే హలీం తినేసింది ఇయర్లో, అండ్ రెండోసారి కూడా తినాలనిపించి ఇంక వాళ్ళ డాడీని అడిగేటప్పటికల్లా సరే అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇది ఏంటంటే ఏసరావు నగర్లోనే అయితే ఉంటుందండి, లావిష్ హోటల్కి సంబంధించిన ఇది ఏమంటారు హలీం అనమాట. ఈరోజు మటన్ హలీం అనేది తీసుకున్నారు 249 రూపీస్ అనమాట కాస్ట్. ఇదేంటో నాకు హలీం అయితే అస్సలు నచ్చదండి, జిగురు జిగురుగా ఉంటుంది కదా. సో నేను ఎప్పుడూ అయితే టేస్ట్ చూడలేదు. ఒకసారి ఎప్పుడో నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అయితే పిస్తా హౌస్లో ఇంకా హలీం అయితే తీసుకున్నాను. అప్పుడు ఒక చిన్న బైట్ అయితే చేశాను కానీ అస్సలు నాకు నచ్చలేదు, ఇంక వెంటనే వదిలేశాను అనమాట. ఇంక మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టమండి. ఇది కూడా చాలా హెల్దీ అనమాట, ఇందులో డ్రై ఫ్రూట్స్ అలాగే మటన్ అవన్నీ కూడా బాగా స్మాషెస్ చేస్తూ ఉంటారు కదా. అండ్ వచ్చేసింది మాటల్లోనే మన మటన్ హలీము, ఎంతమంది వచ్చి తింటున్నారో తెలుసా ఈ యొక్క హలీం అనేది. అండ్ దీంతో కాంప్లిమెంటరీ కింద కోక్ కూడా ఇచ్చారండి. ఇంకో స్పూన్ అడగవలసింది. బాగుందా? ఇలా చూసి చెప్పు. బాగుందా? చేయి తీ అర్థం. బాగుందా? ముందు ఎగ్గ తినే, అది లోపల నుడుచుకుపోద్ది. వేడిగా ఉందా? మటనా నైని? బాగుంది అయితే తినేనా? తినే. నువ్వు తీసుకుంటే సరిగ్గా రాదు నాని, అది జిగురుగా ఉంటుంది కదా, కలపాలి. చేతి నెత్తి మీద చేతి ఇవ్వాలి, అలా పెట్టుకోకూడదు నెత్తి మీద. అంతే. అప్పటి నుంచి తినే అలాగా, అదే నుంచునే జస్ట్ చేయరు, అలా ఉంచుకో. అండ్ చూసారు కదా 9కి ఎంత ఇష్టంగా అయితే తింటుందో, తనకు చాలా ఇష్టమండి. అందులో మటన్ హలీం ఇంకా ఇష్టం అనమాట. మా హస్బెండ్ కూడా మటన్ హలీమే ఇష్టం అనమాట. ఇంక వాళ్ళు ఆ ఫుడ్ అదంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంక నేను కూర్చుని కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాను. అండ్ హలీం ఇష్టం ఉండే వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ ఈ యొక్క రంజాన్ టైంలో అయితే హలీం అనేది తీసుకుంటూ ఉంటారండి బయటకు వచ్చి. అయితే ఇంకా హైదరాబాద్లో అయితే గల్లీ గల్లీకి కూడా హలీం సెంటర్స్ అనేది పెట్టేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ ఫుడ్ అయితే చాలా చాలా మంచిదండి. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి అయితే హలీం అనేది సరిపోలేదు, అండ్ ఇక్కడ అయితే కొంచెం లస్సీదేదో తీసుకున్నారనమాట. ఇంకా అదైతే తాగుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఈ యొక్క బౌల్ చూస్తున్నారు కదా 9కా తింటుంది హలీము. ఈ యొక్క బౌల్ అనేది కంప్లీట్గా ఒక మెంబర్కి అయితే సరిపోతూ ఉంటుందండి, బట్ 9కా ఇష్టంగా తింటుంది కదా అని చెప్పేసి ఇంక దానికైతే వదిలేశారు. అండ్ ఇక్కడైతే ఆయన అయితే లస్సీ అదంతా కూడా తాగుతున్నారనమాట. సో చెప్పాను కదా ఈ యొక్క మనకి హలీంకి కాంప్లిమెంటరీ కిందన కోక్ కానీ థమ్స్అప్ కానీ ఇలాంటి పెట్ బాటిల్స్ అయితే ఇస్తూ ఉంటారు. 9కాకి అయితే ఈ హలీం అనేది చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఇయర్లో ఒకసారి అయితే హలీం అనేది తిన్నది అని చెప్పేసి అన్నాను కదా, అదైతే ఇంటికి ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. అదైతే కొంచెం స్పైసీగా అయితే ఉన్నది, అండ్ ఇదైతే కొంచెం స్పైసీ లెవెల్స్ అవన్నీ కూడా 9కా తినేటట్టు అయితే ఉంది కాబట్టి చాలా ఇష్టంగా అయితే తిన్నదండి హలీం అనేది. అండ్ ఇక్కడ అయితే ఇంక నేను ఏమీ తింటలేదని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంక మ్యాంగో జ్యూస్ అనేది ఆర్డర్ ఇచ్చారు. బాగుందా? ఇదేమో 9కా హలీమ్ తిని అయిపోయిందా? అయిపోయిందా?
అండ్ ఇంకా అక్కడ హలీము మ్యాంగో జ్యూస్ లస్సీ అదంతా కూడా తాగేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఈ రోజు స్టార్ట్ అయిన వేళ విశేషం ఏంటో కానీ ఇంకా అనుకున్న పని అయితే జరగలేదన్నమాట. సో ఇంకా ఇదంతా కూడా యశ్వరావు నగర్ అండి చూపిస్తున్నాను మొత్తం. ఇక్కడే నైన్కా షూస్ ప్రైస్ టు ప్రైస్ ఉంది కదా, ఇక్కడే నైన్కా షూస్ అయితే ముందు రోజే తీసుకున్నాం అన్నమాట. షూస్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉన్నాయండి, ట్రై చేయండి. కంప్లీట్ లైట్ వెయిట్, పిల్లల లాంటి వాళ్ళు అయితే ఈజీగా అయితే క్యారీ చేయగలరు. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది కానీ బట్ ఈజీగా అయితే ఉంటుందన్నమాట పిల్లలకి. ఈరోజు చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి, ఇప్పటి వరకు మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తేనే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.